इंको हेल्दी रेसीपी चूपन अदे मुनगाक तलग पिंडी कूर चाला मंदी तेलिसे उंडोच्चु ना स्टाइल्लो तलग पिंडी कूर एला चेस्तानो चूडंडी। मुनगाक कड़िगी आरबेट्टी पक्कन पेट्टुकुन्ना तलग पिंडी कारं वेल्लुल्लिपायलु पोपु दिनुसुलु उल्लिपायलु पचिमिर्चि साल्ट ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి। నూనె వేగిందండి కొంచెం పోపు దినుసులు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు వేయాలండి। ఒక ఉల్లిపాయ కట్ చేస్తున్నానండి అంటే ఫస్ట్ ఉల్లిపాయలు రెండు వేసి బాగా కలపాలి। ఉల్లిపాయలు వేగాక మనం వెల్లుల్లిపాయలు వేస్తున్నామండి। ముందే వేసేస్తే మరి మెత్తగా పేస్ట్ అయిపోతుంది అందుకే నేను వేయలేదు। ఉల్లిపాయలు వేగాక మనం వేద్దాం వెల్లుల్లిపాయలు। ఉల్లిపాయలు వేయనియండి కొద్దిగా పసుపు వేసుకుందాం। పసుపు వేసి బాగా కలపాలి। వెల్లుల్లిపాయలండి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం వెల్లుల్లిపాయల్ని ఎక్కువ సేపు అవసరం కొంచెం సేపు ఇప్పుడు మనం మునగాకండి మునగాకు వేసి బాగా కలపాలండి। ఇప్పుడు ఒక కప్పు తలగపిండి ఉంది కదండి ఇందులో వేసుకోవాలి। ఇది కూడా ఒకసారి వేగితే టేస్ట్ బాగుంటుందన్నమాట కర్రీ। ఒక కప్పు తలగపిండికి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలండి। ఇది కొంచెం వేగాక నేను వాటర్ యాడ్ చేసేస్తాను। 2 కప్స్ ఆఫ్ వాటర్ అండి। अलागे उप्पंडी मी रुचिकु तगिनंत वेसुकोंडी। कोद्दिगा कारं अंडी आल्रेडी पचिमिर्चि चेसां एंडमिर्चि चेसां काबट्टी कोंचें कारं वेसि बागा कलिपेसुकोवाली। मन लिट क्लोज చేసేద్దామండి బా ఉడకాలి కదా। సిమ్ లో పెట్టి స్టవ్ ని ఒక లిట్ పెట్టేద్దామండి ఆవిరికి మగ్గిపోతుంది। మన కర్రీ అయిపోయిందండి। మునగాకు తలగపిండి కూర దీని షార్ట్ చేసుకొని మీకు తలగపిండి గురించి చెప్తాను ఈ రోజు। మునగాకు వేరే వీడియోలో ఉంటుందండి। మునగాకు వల్ల లాభాలు వేరే వీడియోలో చూడండి। ఈ రోజు మాత్రం మీకు తెలగపిండి గురించి చెప్తాను। చాలా మందికి తెలగపిండి గురించి తెలియదు కదండి సో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మన కర్రీ డిష్ అవుట్ చేసుకున్నామండి చూసారు కదా మునగాకు తెలగపిండి కూర చాలా టేస్టీగా ఉంటది। మీకు చూస్తుంటే ఎగ్ బుర్జీలా అనిపిస్తుంది కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి। ఇది ఇప్పుడు చేసిన వంటకం ఈ కొత్తగా వచ్చిన వంటకం కాదండి చాలా పురాతనమైనది మన అమ్మమ్మల కాలంలోది అందుకే వాళ్ళంత గట్టిగా ఉండేవారు ఇవన్నీ తిని మనం పిజ్జాలు బర్గర్లు కూల్ డ్రింకులు తాగి అన్ని వ్యాధులు దక్కుని తెచ్చుకుంటున్నాం।
కాబట్టి మనం ఈ కర్రీ చేసుకొని తిని హెల్తీగా ఉందాం. ముందుగా మీకు చెప్తాన్నాను కదండి తెలగపిండి అంటే ఏంటో. తెలగపిండి అంటే ఏం లేదండి, మనం నువ్వులు ఆడిస్తాం కదా, నువ్వులు ఆడిచినప్పుడు నూనె సెపరేట్ అయిపోగా మిగిలిన పదార్థమే తెలగపిండి. ఈ తెలగపిండిని తెలగపిండిలో చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. నేచర్లో దొరికే హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ మన తెలగపిండి. ఈ తెలగపిండి తినడం వల్ల పిల్లల ఎదుగుదల బాగా ఎక్కువ ఉంటుందండి, అలాగే కండ పుష్టి పడుతుంటుంది. ఇది తెలగపిండిలో ఫ్యాట్ ఉండదండి, సో గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా పెట్టచ్చు, వాళ్ళు కూడా తింటారు, హెల్దీగా ఉంటారు. ఇంకా బాలింతలు అండి, బాలింతలకు కూడా ఈ తెలగపిండి పెడితే మంచిగా పాలు వస్తాయండి. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎవరికి పాలు ఉండట్లేదు కదండి, అందుకని ఈ కర్రీ చేసి పెట్టండి, వాళ్ళకి మంచిగా పాలు వస్తాయి. ఈ తెలగపిండిని మీరు చూసే ఉంటారు పశువులకి దానాగా పెట్టేవారు. అది తెలగపిండి ఒకటే కాదండి, మనం ఇప్పుడు తింటున్న మిల్లెట్స్ కూడా దానాగా పెట్టినవే, కానీ అందులోనే మినరల్స్ విటమిన్స్ హై ప్రోటీన్ ఫుడ్ అన్నీ ఉన్నాయండి. సో అందుకనే మనం ఆ ఫుడ్ని తీసుకుంటున్నాం కదా ప్రెజెంట్, ఇప్పుడు మిల్లెట్స్ అందరూ తింటున్నారు. అందుకని మీ లైఫ్ స్టైల్లో తెలగపిండిని కూడా యాడ్ చేసుకోండి. తెలగపిండిని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఓకేనండి, మీకు ఇవన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. బాయ్ అండి.